అస్సలం వరహతూల అబర్కతా వజుబుల్మనీ సైతాని రజీమ్ బిస్మిల్లా రహమాని రహీమ్ ఖురాన్ హదీసులు ఇస్లాం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము తెలుగు బుకారీలో ప్రవక్త ముహమ్మద్ సల్లాహల్ గారి యొక్క శిష్యులని ఉతిబా బిన్ గజ్వాన్ రజల్లా గారి గురించి ధరణి తారల ఆధారంగా తెలుసుకోబోతూ ఉన్నాము ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను ఆమెన్ ఇరానీయులు ముస్లింల చేతిలో మాటి మాటికి తింటున్నప్పటికీ వెంటనే వారికి తమ ప్రధాన సైనిక స్థావరాల నుండి ధన సైనిక సహాయం లభిస్తుండేది దాంతో వారు రెచ్చిపోయి మళ్ళీ మళ్ళీ దాడులకు పాల్పడుతూ ఉండేవారు అలాంటి సైనిక స్థావరాలలో ఉబల అనే ఒక స్థావరం ఒకటి ఈ సంగతి తెలుసుకున్న ఖలీఫా ఉమర్ ఫారూక్ రజల్లా గారు ఇరాన్ సైన్యాలకు అందుతున్న ధన సైనిక సహాయాన్ని అడ్డుకోవడానికి ఉబల అనే పట్టణం వైపుకు ఒక సైనిక దళాన్ని పంపడానికి నిర్ణయించుకున్నారు అయితే మదీనాలో అప్పుడు సమర యోధులు చాలా తక్కువ మంది ఉన్నారు అందుచేత ఆయన తక్కువ మంది సైనికులతో వ్యూహాత్మకంగా పోరాడగలిగే సమర్థుడైన నాయకుడి కోసం అన్వేషించారు చివరికి ఆయన దృష్టి హజరత్ ఉతిబా బిన్ గజ్వాన్ రజల్లా గారి మీద పడింది మరుసటి రోజు ఆయన ఉతిబా రజల్లా గారి నేతృత్వంలో మూడు వందల మంది యోధులతో కూడిన ఒక సైనిక దళం ఇచ్చి ఉబలా వైపుకు పంపారు ఇస్లాం స్వీకరించినప్పుడు మొట్టమొదటిలో ప్రప్రథమ విశ్వాసులలో ఉతిబా రజల్లా గారు ఏడవ వ్యక్తి అల్లాహు అక్బర్ ఆయన రెండుసార్లు అబీసీనియా మరియు మదీనాలకు హిజ్రత్ కూడా చేశారు అటు ఇటు అంతేకాకుండా బదర్ ఉహద్ అహజాబ్ యమామా ఇలాంటి అనేక యుద్ధాలలో ఆయన పాల్గొని తన ప్రతిభా పరాక్రమాలు ప్రదర్శించారు హజరత్ ఉతిబా బిన్ గజ్వాన్ రజల్లా గారు ఆ కొద్దిపాటి సైన్యం తీసుకొని ఆ మూడు మంది సైన్యాన్నే తీసుకొని బయలుదేరారు ఇరాన్ మీదకి మరియు ఆ యొక్క పట్టణం మీదకి ఇరాన్లోని ఒబలా అనే పట్టణం మీదకి హజరత్ ఉతబా బిన్ గజ్వాన్ రజల్లా గారు ఆ కొద్దిపాటి సైన్యం తీసుకుని బయలుదేరారు దారిలో ఖలీఫా పంపిన మరో మూడు వందల మంది యోధులు కలిశారు మొత్తం సైనిక దళంలో కొందరు స్త్రీలు కూడా ఉన్నారు సైనికులు ఉబెలా పట్టణానికి చేరుకోకముందే ఆహార పదార్థాలు నిండుకోవటం తగ్గిపోవడంతో అయిపోవడంతో ఒక ప్రదేశంలో విడుదల చేశారు అందరూ ఆకలితో నక్కనక్కలాడుతూ ఉన్నారు ముజాహిదులు సైనికులు ఆహారం కోసం అన్వేషిస్తే వారికి ఒకచోట ఏవో వస్తువులతో నిండిన రెండు బస్తాలు లభించాయి వాటిలో ఒకదానిలో ఖర్జూర పండ్లు ఉన్నాయి రెండవ దానిలో ఏవో ధాన్యపు గింజలు ఉన్నాయి ఒక సైనికుడు వాటిని చూసి ఇందులో ఏదో విషమున్నట్లు అనిపిస్తోంది నాకు శత్రువులు మనల్ని చంపడానికి పన్నిన పన్నాగం ఇది అని అన్నాడు అందుచేత సైనికులు వాటిని వదిలి ఖర్జూర పండ్ల మీద ఎగబడ్డారు కానీ కొద్దిపాటి ఆ ఖర్జూర పండ్లతో వారి ఆకలి తీరలేదు యోధులు అర్ధ సగమాకలతో బాధపడుతూ ఏం చేయాలన్న ఆలోచనలో పడిపోయారు అప్పుడు వారు సగమాకలతో ఏం చేయాలని అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఒక మహిళ లేచి విషం కలిసిన పదార్థాన్ని వేడి చేస్తే గనక దాని విష ప్రభావం పోతుంది అని మా నాన్నగారు చెబితే నేను విన్నాను అని చెప్పింది సైనికులు ఈ మాట విని వెంటనే పొయ్యి రాజేసి ఆ ధాన్యాన్ని పొయ్యి మీద పెట్టి వండారు కాసేపటికి ఆ ధాన్యం ఎరుపెక్కి వాటి మీద పొట్టుపోయి తెల్లటి బియ్యపు గింజలు బయటకొచ్చాయి కాసేపట్లో వారి అన్నం తయారైపోయింది సమరయోధులు సంతోషంతో దాన్ని కడుపు నిండా తిని అల్లాకి కృతజ్ఞతలు సమర్పించుకున్నారు ఆ తర్వాత వారు దజ్లా అనే నదీ తీరాన ఉన్న ఉబలా అనే పట్టణం సమీపానికి చేరుకున్నారు దజ్జ్లా అనే నదీ తీరాన్ని ఉన్నటువంటి ఇరాన్లోని యొక్క న పట్టణానికి ఉబలా అనే పట్టణానికి చేరుకున్నారు ఆ పట్టణాన్ని ఇరానీయులు తమ ఆయుధగారంగా చేసుకున్నారు పట్టణం చుట్టూ ఉన్న ప్రహరీ కూడా బురుజులపై వారి సైనికులు పగలనక రాత్రనక అహోరాత్రులు కాపలా కాస్తూ ఉంటారు ఆరు వందల మంది యోధులు అనేక వేల మంది శత్రు సైనికులతో తలపడటం చాలా కష్టం అందుచేత సేనాపతి ఉత్తిబాబిన్ గజ్వాన్ రజెల్లా గారు స్త్రీలను పురుష పంక్తులకు వెనుక ఉంచి మేము పట్టణం సమీపించగానే మీరు మా వెనుక ఉవ్వెత్తున దుమ్ము ధూళి లేపుతూ పరిసరాలు మసగబారేలా చేయండి అని ఆదేశించారు ఈ ఆదేశం ప్రకారం పట్టణం దగ్గరకు రాగానే స్త్రీలు పెద్ద ఎత్తున దుమ్ము ధూళి లేపుతూ యుద్ధ పతాకాలు ఊపుతూ దూసుకురావటం మొదలుపెట్టారు కోట బురుజులపై కాపలా కాస్తున్న ఇరానీయులు ఈ దృశ్యం చూసి తమ నాయ నాయకులకు సమాచారం అందజేశారు అప్పుడు ఆ నాయకులు కోట తలుపులు తెరిచి బయటకొచ్చి చూస్తే మొదటి లైన్లో ఫ్రంట్ లైన్లో సైనికులు వెనుక ఉవ్వెత్తున లేస్తున్నటువంటి దుమ్ము తప్ప మరేమీ ఇంకా అలా కనిపించట్లేదు దాంతో వారు శత్రువులు తమ కంటే ఇంకెక్కువ మంది ఇంకెక్కువ మంది ఉన్నారు అని అనుకుని అధిక సంఖ్యలో ఉంటారా అని అనుకుని భయపడ్డారు వెంటనే ఇరానీ సైనికులు తమ దగ్గరున్న విలువైన సామాగ్రి తీసుకుని నదీ తీరం మీద ఉన్నటువంటి పడవల పడవల వైపుకు పరిగెత్తారు బ్రతుకుంటే బలుచాకైనా తినొచ్చని భావిస్తూ పడవల మీదకెక్కి పారిపోయారు ముస్లిం యోధులు ఎలాంటి పోరాటం ఎటువంటి ప్రతిఘ ప్రతిఘటనలు లేకుండా ఎటువంటి యుద్ధం లేకుండా ఉబలా పట్టణాన్ని సులభంగా స్వాధీనం చేసుకున్నారు అల్లాహు అక్బర్ ఆ తర్వాత ఆ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా విజయ పతాకాలు ఎగరవేశారు ఈ దండయాత్రలో వారికి పెద్ద ఎత్తున సమరసత్తు లభించింది ఆ తర్వాత సేనాపతి ఉతిబాబిన్ గద్వాన్ రజాల గారు ఖలీఫా గారి అనుమతి తీసుకుని అక్కడ ఓ అందమైన పట్టణం నెలకొల్పారు దాని పేరే బస్రా అల్లాహో అక్బర్ ఖలీఫా ఉమర్ ఫారూక్ రజల్లా గారు ఆయన్ని బస్రా గవర్నర్గా నియమించారు అక్కడ ముస్లింలు సువిశాలమైన ఇళ్లలో నివసిస్తూ ఇదివరకెన్నడూ ధరించని ఖరీదైన బట్టలు ధరిస్తూ ఇంతకు ముందెన్నడూ తినని రుచికరమైన ఆహార పదార్థాలు తింటూ విలాసవంతమైన జీవితం గడపటం మొదలుపెట్టారు కానీ గవర్నర్ హజరత్ ఉతిబ రజల్లా గారు మాత్రం సాధారణ తిండి తింటూ కంబళ్ళతో కట్టుకున్న ఓ చిన్న గుడారంలో ఉండటం మొదలుపెట్టారు ఆయనకు తన అనుచరుల విలాస జీవితం ఏమాత్రం కూడా నచ్చలేదు అందుచేత ఆయన ఒకరోజు అందరినీ మసీదులో సమావేశపరిచి మసీదులో సమావేశపరిచి క్షణ బంగురం లాంటి క్షణ బంగురం లాంటి ఈ ప్రాపంచిక జీవితంలోని తలుకుబెలుకులు చూసి మోసపోవద్దు అని పరలోక జీవిత సౌఖ్యాల కోసం పాటుపడాలి అని ఉపదేశించారు ఆ తర్వాత ఆయన తన స్థానంలో మరొకరిని గవర్నర్గా నియమించి మదీనా వెళ్ళిపోయారు మదీనాలో ఖలీఫాను కలుసుకుని తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు అయితే ఖలీఫా ఉమర్ ఫారూక్ రజల్లా గారు ఆయన రాజీనామాను ఆమోదించకుండా తిరిగి మళ్ళీ ఆయన్ని బస్రా పంపించేశారు హజరత్ ఉతబార్ రజల్లా గారు తనకు గవర్నర్ పదవి ఇష్టం లేకున్నా కూడా ఖలీఫా ఆజ్ఞ శిరస వహిస్తూ బస్రా వెళ్ళడానికి మళ్ళీ సిద్ధమై ఉంటే ఎక్కారు ఆ సమయంలో ఆయన వాళ్ళ నన్ను మళ్ళీ అక్కడికి తీసుకెళ్లకు వాళ్ళ నా మురాలకించు అని దువా చేశారు ఆయన వేడుకలను సృష్టికర్త అయినటువంటి అల్లా స్వీకరించాడు హజరత్ ఉత్బాబిన్ గజ్వాన్ రజల్లా గారు మదీనా నుండి కొన్ని మైళ్ళు పోయారో లేదో ఆయన ఒంటె కాలు జారి దబేలను కింద పడిపోయింది దాంతో ఆయన కూడా కొద్ది దూరంలో పడిపోయి ఊపిరి విడిచారు అల్లాహ్ అక్బర్ అల్లాహ్ సుభణతల ఆయన యొక్క దువాన్ని స్వీకరించి ఈ విధంగా ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయారు ఏది ఏమైతేనే అల్లా ఇన్నాలి హివా ఇన్నా నల్లా అక్బర్ సహబాలు ఇలాంటి విశాల ఇలాంటి విశాలమైన ధనిక జీవితాన్ని గడపడానికి భయపడేవారు ప్రాపంచిక జీవితంలో ఉన్నటువంటి మోజులు ఆనందం చూసి వారు పరలోకాన్ని ఎక్కడ విస్మరిస్తామోనని ఇక్కడ పరలోకం ఒక అదీశులో చెప్పబడింది ఇక్కడ పరలోకం అనుభవించే వారికి స్వర్గంలో దీనికి సంబంధించినటువంటి ఒక అదీసు మనం చూసాం ఏంటంటే స్వర్గవాసికి ఈ యొక్క ప్రపంచం నరకంలాగా ఉంటుంది ఇక్కడ నరకం అనుభవించే వారికి స్వర్గం జీవితం లభిస్తుంది సింపుల్గా చెప్పాలంటే స్వర్గవాసికి ఈ ప్రపంచం నరకంలాగా అనుభవిస్తూ అనుభవించడం జరుగుతుంది అని ప్రతి విషయంలో షిర్క్ బిదాత్ హరామ్ హలాల్ ఇంటి ఇటువంటివి చూస్తూ ధర్మం కోసం ధర్మంలో ఉన్నట్టు గ్రంథంలో ఉన్నట్టు బ్రతకడం కోసం ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని తట్టుకుంటూ జీవిస్తూ అందరితో కలిసిమెలిసి ఉంటూ హలాల సంపాదన కోసం ప్రయత్నిస్తూ తన యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తూ కుటుంబ బాధ్యతలు సమాజ బాధ్యతలు ఆర్థిక బాధ్యతలు ధర్మ ధార్మిక బాధ్యతలు అన్నీ కూడా అన్ని వేళలా అన్నీ చూసుకుంటూ ఇలా ప్రతి విషయంలో కూడా దేవుడు ధర్మం ప్రకారం చెప్పిన విషయానికై పాటు పాడుతూ చేస్తే ప్రతి పని కోసం ఏదైతే ఈ యొక్క ప్రపంచంలో నరకంలాగా అనుభవిస్తూ ఎవరైతే జీవిస్తూ ఉన్నారో దేవుడు కనుక మెచ్చితే అటువంటి వారికి స్వర్గభాగ్యం లభిస్తుంది అని ఇటువంటి వాటి గురించి కురాన్ మరియు అధిస్సులో అనేక వంశాలు చెప్పబడ్డాయి ఏది ఏమైతేనేమి ఈ యొక్క సహాబాగారు ఎవరైతే ఉన్నారో బిన్ గద్వాన్ రజల్లా గారు మరి ఆయన యొక్క తెలివితేటలు ఆయన యొక్క ధైర్యము ఆయన ప్రదర్శించినటువంటి అనేక విషయాలు కొన్ని చూ ఇక్కడ ధరణితారాల్లో మనం చూడటం జరిగింది ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయినటువంటి అల్లా సుబతలానే ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా కరుణమైనటువంటి వాళ్ళ పరిశుద్ధమైనటువంటి వల్ల మమ్మల్ని సృష్టించి నడిపిస్తున్నటువంటి వల్ల ప్రతిదీ తెలిసినటువంటి వల్ల ఇప్పుడు మా గుండెల్లో మా మనసులో మేము ఎక్కడున్నాము ఏం చేస్తున్నాం ఏం ఆలోచిస్తున్నాం ప్రతిదీ తెలిసినటువంటి వల్ల మా యొక్క పాపాలను క్షమించండి వల్ల మమ్మల్ని రక్షించండి వల్ల ఇబ్రాహీం సింగారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తంపై శాంత సుఖాలు కురిపించిన విధంగా అలా సల్లల్లా ముహమ్మద్ సల్లాంగారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తాంతలు కురిపించి మకామి ము మహమ్మద్కు ప్రవక్తాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సలల్లాహాహాహ్ వసలం గారికి ప్రసాదించడం వల్ల ఆమె అల్లా మీ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్హస్లం గారి యొక్క శిష్యులు సహాబాలు ఎవరైతే వారి యొక్క త్యాగాలు హిజరతులు సతకా ఖైరాతలు జకాతులు హజమ్రాలు దువ్వాలు వారి యొక్క శ్రమ ఏదైతే ఉందో ప్రతి దానిని మీరు స్వీకరించడం వల్ల వారి వారికి వారి కుటుంబ సభ్యులకి ఇహులోకంలో సమాధి జీవితంలో పరలోకంలో అంతిమ దినం రోజు అన్ని విధాలుగా మీ యొక్క సహా మీ యొక్క సహాయాన్ని అందించి వారిని ఆదుకోండి వల్ల అదేవిధంగా ఈ యొక్క లోకంలో నీ యొక్క దాసులు ఎవరైతే ఇస్లాం కోసం ముస్లింల కోసం దీనికోసం ధర్మం కోసం ఎవరైతే పాటుపడుతూ ఉన్నారో జీవిస్తూ ఉన్నారో బోధిస్తూ ఉన్నారో పాటించడం కురాన్ సున్నతల ప్రకారం జీవితాన్ని పాటిస్తూ మిమ్మల్ని ఆరాధించడం కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో దీనికి ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారో దీంట్లో ఎవరైతే కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు అనుభవిస్తూ కూడా దీంట్లో జీవించడం కోసం ప్రయత్నిస్తున్న అటువంటి నీ యొక్క ప్రతి దాసుడి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల అలా మీరు సృష్టించిన సృష్టిలోని అన్ని రకాల క్రీడల నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల సైతానుల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే ఆగడాల నుంచి కుట్ర కుతంత్రాలు అవమానాలు అప్పులు ఆకలి దెప్పకలు ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి షిర్క్ నుంచి హరా నుంచి దజ్జాలు ఉపద్రవం నుంచి యాజోజ్ మాజోజుల నుంచి అల్లాహు అక్బర్ అల్లా దికావా నుంచి గొప్పలు చెప్పుకునే విషయాన్ని నుంచి ప్రతి దాని నుంచి మేము మీ యొక్క రక్షణని మీ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్న వల్ల మా యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లాహ్ అక్బర్ అల్లా మమ్మల్ని అందరినీ కూడా దినం రోజు రక్షించండి వల్ల మాకు స్వర్గభాగ్యాన్ని ప్రసాదించడం వల్ల నరకం నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించడం వల్ల ఎవరైతే దువాలో ప్రార్థనలో గుర్తు పెట్టుకున్నారో పెట్టుకోమన్నారో ఎవరైతే నీ మార్గంలో ఖర్చు చేస్తూ మాకు మరియు ఇతరులకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారో మరి మేము కూడా ఏదైతే ఖర్చు చేస్తున్నామో ప్రతి దానిని కూడా మీరు స్వీకరించండి వల్ల మా యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా మీ యొక్క దయానుగ్రహాల వల్ల మమ్మల్ని కరుణించి రక్షించి మాకు స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల అల్లాహు అక్బర్ అలహందల్లా సుబాన్ అల్లా అల్లాహు అక్బర్ అషదున్ అల్లా ఇల్లాహు ఇల్లల్లా వల్లా మీరు ప్రభుత్వ గారి ద్వారా మాకు అందజేసినటువంటి కురాన్ మరియు అధిసులను మేము కూడా తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఐ మీన్ అల్లాహు అక్బర్ అలా మీరు మాపయించినటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన కుటుంబ బాధ్యతలు కానీ బంధుత్వ బాధ్యతలు కానీ స్నేహితుల బాధ్యతలు కానీ సమాజంలో ఉన్న బాధ్యతలు కానీ ఆర్థికంగా ఉన్న బాధ్యతలు కానీ ఏదైనా వల్ల ప్రతి బాధ్యత మీరు మాపై పెట్టిన ప్రతి బాధ్యత నిర్వర్తించడం కోసం నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించండి వల్ల మా యొక్క సంతానాన్ని కూడా కాపాడం వల్ల ఎవరికైతే సంతానం లేదో వారికి కూడా సంతానాన్ని కల్పించండి వల్ల అన్ని యొక్క దాసులకి వల్ల అలా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల అలా మాకు ప్రతిరోజు ఐదు నమాదాలు చేసే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆ మీన్